వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ ఈరోజు మనం రాహుకేతులు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒకసారి దేవతలు మునులు సృష్టికర్త బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు ఒక్కొక్క యుగంలో ధర్మం యొక్క ఒక్కొక్క పాదం క్షీణిస్తుంది ఇంతవరకు ప్రతి యుగంలో విష్ణుమూర్తి అవతారాలు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు భూదేవికి పాపభారం తగ్గించడం వలన యజ్ఞయాగాదులు జరగడం వలన మాకు శక్తి అంది మా విధులు కార్యాలు సక్రమంగా నిర్వర్తించగలిగాం మరి రాబోయే కలియుగంలో కలిపురుషుని మాయ వలన అంత అవినీతి అన్యాయాలు అక్రమాలే ఉంటాయి ధర్మం ఉండక ప్రకృతి కరుణించక కేవలం మానవులే కాక సమస్త ప్రాణి మనుగడకు ముప్పు వాటిల్లొచ్చు మరి దీన్ని ఎలా కనుగొనాలి ఎలా గుర్తించాలి అని ప్రశ్నిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు వారందరితో మీరు చెప్పిందంతా నిజం అందుకు నక్షత్రాల గుండా గ్రహాలు సంచరించేటప్పుడు కలిగే ప్రభావాలను మానవులు గుర్తించి తగినంత జాగ్రత్త పడగలరని అందుకు ఆధారం కోసం ద్వాదశ భావాలు గల రాశి చక్రం అనేది ఏర్పరిచి ఒక్కొక్క రాశి గ్రహాలకి ఇలా ఇచ్చాడనమాట అంటే మనిషి ఆలోచనే రాజు మనిషి ఆలోచనే రాజు ఆత్మ కాబట్టి గ్రహరాజు అయిన సూర్యునికి సింహరాశిని అలాగే మనిషికి మనస్సుకి కారకుడైన చంద్రుడికి కర్కాటక రాశి బుద్ధికి కారకుడైన కుమారునిగా చెప్పబడిన బుధునికి మిథున కన్యా రాశులు ఇంకా సుఖ సౌకర్యాలు అనేది ప్రతి మనిషికి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అవసరం కాబట్టి వాటి కోసం ఏం చేయాలో చెప్పే గురువు అయిన శుక్రునికి వృషభం తులారాశులు ఒక మనిషికి అంటే కుటుంబానికి రక్షణ అంటూ అవసరం కాబట్టి దానికోసం ధైర్యానికి చర్యకి కారకుడైన కుజునికి అనేది ఇవ్వడం జరిగింది ఇంకా ఉన్నత విద్య జ్ఞానం ధార్మికత భక్తిని కలుగజేసే గురువైన బృహస్పతికి ధనస్సు మీనరాశులు అనేది ఇవ్వడం జరిగింది సేవలు చేసే శనికి మకర కుంభరాశులు అన్ని ఇచ్చేసి అందరికీ పనిచేయడం అన్నది జరిగింది సరిగ్గా అప్పుడే రాహువు బ్రహ్మ సరస్వతి దగ్గరకు వచ్చి నాకు కూడా రాశి చక్రంలో ఏదైనా ఒక రాశినివ్వమని డిమాండ్ చేస్తాడు అప్పుడు బ్రహ్మ వాళ్ళు అమృతం తాగారు కనుక రాశి ఆధిపత్యం ఇచ్చానని సమాధానమిస్తారు అలా అయితే నేను కూడా అమృతం తాగాను మరి నాకెందుకు రాశి ఆధిపత్యం ఇవ్వవు అని అడుగుతాడు నీవన్నది నిజమే కావచ్చు కానీ ఖాళీ లేదు అంటాడు అప్పుడు సరస్వతి అమ్మవారు జోక్యం చేసుకొని ఇప్పటికే పృగు మహర్షి శాపంతో ఎక్కడా గుడి పూజలు అంటూ లేకుండా చేసుకున్నావు ఇప్పుడు రాహుకి కూడా రాశిచక్రంలో స్థానం ఇవ్వకుంటే లోకంలో అపవాదు నింద ఎదుర్కోవాల్సి వస్తుందని అంటుంది చేసేదేం లేక రెండేసి రాశులు ఉన్నవారు ఎవరైనా ఒక రాశి ఇస్తే తీసుకో అని అంటాడు అప్పుడు శని ముందుకొచ్చి తండ్రి సూర్యుని మీద గల కోపంతో తనకు కల రెండు రాశుల్లో ఒకటైన కుంభరాశిని ఇస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు శనితో రాహు దుర్మార్గుడు వాడికి స్నానం ఇస్తే వాడు బలం పుంజుకున్నాక నీకే చోటు లేకుండా చేస్తాడని అంటాడు అయినా సరే శని వినకుండా కుంభరాశిని రాహుకి అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ రాహు స్థానం ఏంటంటే కుంభరాశి మేష వృషికానికి అధిపతి కుజుడు అలాగే తుల వృషభానికి శుక్రగ్రహం అనేది అధిపతి ఇంకా కన్యామిదనానికి బుధగ్రహం అనేది రాశులనమాట ఇంకా కర్కాటకంకి చంద్రుడు సింహానికి రవి మకర కుంభాలకి శని అయితే ఇప్పుడు ఇక్కడ రాహు యొక్క రాశి ఏంటంటే కుంభరాశి అనేది ఇలా ఇవ్వడం అనేది జరిగింది ఇంకా అప్పుడు ఇంకా విధి కుజుడు కూడా తనకున్న రెండు రాసుల్లో ఒకటైన వృషకాన్ని కేతూకిస్తాడు అంటే కేతు యొక్క రాశి వృషిక రాశి అలాగే రాహు యొక్క రాశి కుంభరాశి ఇలా రెండేసి ఉన్న ఉన్నవాళ్ళు ఈ రాహుకేతులు పంచుకోవడం అన్నది జరుగుతుంది ఇంకా అదే కాక ఏంటంటే కుంభరాశిలో ఎక్కువ వంద నక్షత్రాల గుంపు గల కూడా రాహుదే అందుకే రాహు ఎక్కడున్నా సరే తన సంఖ్యా బలం అనేది పెంచుకుంటూ ఉంటాడు ఒక్కసారి బలం పెరిగాక అంతా తనదే అన్నట్లు తాను చెప్పిన మాటే నడవాలి అంటాడు అట్లాగే సాగించుకుంటాడు కూడా ఇంకా వృషిక రాశి అయితే చాలా అంటే చాలా రహస్యమైన విషయాలకు సంకేతం అనమాట వృషికం అంటే ఏంటంటే తేలు అంటే తేలు ఎప్పుడు చీకట్లో రహస్యంగా దాక్కుంటుంది కదా అందుకే కేతు చేసే అపకారం ఎలా ఉంటుందంటే వాటి వల్ల ఎదురయ్యే కష్ట నష్టాలు మనకి అయ్యే వరకు కూడా తెలియదు అన్నమాట అంటే కేతు అంటేనే ఒక రహస్యంగా మనకి కష్టాలు కలిగించే గ్రహం అని మనం చెప్పచ్చు అందుకే మా రాహుకేతువుల్ని ఎప్పుడు కూడా పాపగ్రహాలుగా శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది ఇలా రాహుకేతువులు అన్నది స్థానాలు అనేది వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు మనం రాహుకేతుల గురించి ఒక కొన్ని విషయాలు అనేది తెలుసుకున్నాం అంటే ఇక్కడ మొత్తం పన్నెండు రాసుల్లో అన్ని రా పన్నెండు రాసుల్లో కుజునికి శుక్రునికి బుధునికి అలాగే శనికి రెండేసి రాసులు అనేది ఏర్పడడం జరిగింది చంద్రుడికి కర్కాటక రాశి అలాగే సింహానికి రవి గ్రహానికి సింహరాశి అనేది ఏర్పడింది ఇప్పుడు రాహుకి కుంభరాశి అనేది ఏర్పడింది ఇంకా వృషిక రా కేతుకి వృషిక రాశి అనేది ఇలా స్థాన రాశులనేవి ఏర్పడడం అనేది జరిగింది ఇప్పుడు మనం రాహుకేతుల గురించి తెలుసుకుందాం కేతులు అనేవి గ్రహాలే కావన్నమాట అవి ఛాయాగ్రహాలు వాటికి దృష్టిలంటూ ఏవి కూడా ఉండవు రాహుకి స్వక్షేత్రం ఏంటంటే కుంభం కేతుకి స్వక్షేత్రం వృశ్చికం ఇది ఇప్పుడు చెప్పాను కదా కేతుకి స్వక్షేత్రం వృషికం రాహుకి స్వక్షేత్రం కుంభ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే రాహుకి ధనస్సు రాశి అన్నది నీచరాశి అవుతుంది కేతుకి మిథున రాశి అన్నది నీచరాశి అవుతుంది ఎలా అంటే ఇక్కడ నుంచి మీరు సెవెంత్ ప్లేస్ సప్తమ స్థానాన్ని కౌంటింగ్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది కేతువుకి నీచ స్థానం ఎప్పుడైనా సరే అంటే అంటే ఎప్పుడు కూడా రాహుకేతువులు ఎదురెదురుగా ఉంటారనమాట రాహు రాహుకి సప్తమ స్థానంలో కేతు అనేది ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే రాహుకి స్వక్షేత్రం కుంభం కేతుకి స్వక్షేత్రం వృశ్చికం అయితే రాహుకి ఏంటంటే సక్షేత్రం ఆరుద్ర గల మిథున రాశి అనేది ఉచ్చరాశి అనేది అవుతుంది ఇది రాహుకి ఉచ్చరాశి మిథునం అనేది రాహుకి ఉచ్చరాశి అలాగే కేతుకి సక్షేత్రం మూలా గల రా ధనస్సు అనేది ఉచ్చరాశి అవుతుంది ఇది కేతుకి ఉచ్చరాశి ధనస్సు రాశి అనేది కే కేతుకి ఉచ్చ ఉచ్చరాశి అనేది అవుతుంది ఇది వాళ్ళ రాశి అనేది వృషిక రాశి కానీ రాశి ఏంటంటే కేతుకి ఈ ధనస్సు రాశి అని చెప్పచ్చు ఇంకా రాహుకి రాహుకి ఏంటంటే మిథున రాశి అన్నది రాశి అని మనం చెప్తాము కానీ రాహుకి సొంత రాశి ఏంటంటే కుంభరాశి ఇలా మనము రాహుగ్రహాలని మనం అనాలసిస్ అనేది చేయొచ్చు అనమాట అయితే కేతుకి బలమైన క్షేత్రం ఏంటంటే వృషిక రాశి బలహీన క్షేత్రం ఏంటంటే వృషభ రాశి అలాగే రాహుకి వృషభ రాశి అనేది బలంగా ఉంటాడు వృషికంలో బలహీన స్థితిలో అనేది ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం అనేది జరుగుతుంది రాహుకేతువులు ఇప్పుడు రాహుకి బలమైన క్షేత్రం ఏంటంటే వృషిక రాశి సారీ కేతుకి బలమైన క్షేత్రం ఏంటంటే వృషిక రాశి ఎందుకంటే కేతు సొంత రాశి కాబట్టి ఓన్ హౌస్ ఎప్పుడైనా సరే మన ఓన్ ఓన్హౌజ్లో మన ఇంట్లో మనకి ఉంటే బలం అనేది ఎక్కువగా ఉంటుంది అదే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన సొంత ఇంట్లో ఉన్నంత ఫ్రీడమ్ కావచ్చు సొంత ఇంట్లో ఉన్నంత బలం అనేది ఉండదు కదా అలాగే కేతు ఇది సొంత హౌజ్ హౌస్ కాబట్టి ఈ కేతుకి వృషిక రాశిలో బలం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ వృషభరాశిలో వచ్చేటప్పటికి బలహీన పడిపోతాడు ఎందుకంటే ఇక్కడ కేతువు నుంచి సప్తమ స్థానం ఏమైంది వృషభ రాశి అలాగే రాహుకి వృషభ రాశి రాహు అనేది వృషభ రాశిలో బలంగా ఉండడం అనేది జరుగుతుంది వృషికంలో నీచంగా ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా రాహు కేతువులు ఒకరికొకరు ఎదురుగా అంటే కేతువు నుంచి రాహు సప్తమ స్థానంలో ఉండడం రాహు నుంచి కేతు సప్తమ స్థానంలో ఎదురెదురుగా ఉండడం అనేది మనం చూస్తాం ఇంకా మనం మన రా చాట్లో కనుక చూసినట్లయితే లగ్న పంచమ నవమ స్థానాన్ని మనం కోణాలు అని అంటాం కదా ఒకవేళ అలా చూసినా సరే రాహు మూడు నక్షత్రాల్లో శతభిషం కుంభరాశిలో ఉంది అంటే కుంభరాశి నుంచి పంచమ రాశి అయిన మిథునంలో ఆరుద్ర తొమ్మిదో రాశి అయిన తులాలో స్వాతి నక్షత్రం అనేది ఉంటుంది ఈ ఇట్లా చూసినా సరే రాహు స్వక్షేత్రం అనేది కుంభరాశి అనేది అవుతుంది ఇక రాహుకి మిత్రక్షేత్రాలు ఏంటంటే వృషభ రాశి మిథునం కన్యా తుల మకరం రాహుకి శత్రుక్షేత్రాలు మేషం కర్కాటకం సింహం వృషికం ధనస్సు ఇంకా యావరేజ్ క్షేత్రం ఏంటంటే మీనం అంటే యావరేజ్ క్షేత్రం అంటే ఏంటంటే తటస్థ క్షేత్రం అంటాం అంటే రిజల్ట్స్ సమానంగా ఇస్తాడు మీనం ఇంకా కేతుకి మేషం కర్కాటకం సింహం ధనస్సు మకరం అనేది మిత్రక్షేత్రాలు వృషభం మిథునం కన్యా తుల కుంభ అనేది శత్రుక్షేత్రాలు తటస్థ క్షేత్రం అంటే మీన మీన రాశి తటస్థ క్షేత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్స్ అనేది సమానంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే రాహు పైన కానీ కేతు పైన కానీ ఒకవేళ వేరే ఏ గ్రహ దృష్టి ఉన్నా సరే వాళ్ళు ఇచ్చే ఫలితాలు తేడా ఉంటాయంటే ఏ తేడాలు కూడా ఉండవు ఎందుకంటే ఈ రెండు కూడా ఛాయాగ్రహాలు ఈ రెండు గ్రహాలు ఉన్న నక్షత్రాలని లేదంటే ఉన్న రాశిని లగ్నం నుంచి తాము ఉన్న భావాన్ని బట్టే ఫలితాలు ఇస్తారు తప్ప వీటి మీద ఎటువంటి ఫలితాలతో తేడా అనేది ఉండదని మనం చెప్పొచ్చనమాట ఇంకేంటంటే ఈ రాహుగేతుల నుండి వచ్చే ఇన్ఫ్రారెట్ కానీ లేదంటే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల ఐఆర్ అండ్ అల్ట్రావైలెట్ దుష్ప్రభవాలు అంటే దుష్ప్రభావాలు ఏంటంటే మనిషి వ్యక్తిగత జీవితంలో మనకి వద్దనుకుంటే ఈ అంటే ఈ రాహుకేతువుల నుండి వచ్చే కిరణాల వల్ల వ్యక్తి జీవితంలో మన వ్యక్తి జీవితంలో ఈ కిరణాలు అనేవి మనిషి జీవితంలో రాకూడదు అంటే ఏం చేయాలంటే మనం నివసిస్తున్న ఇంట్లో నైరుతి లేదంటే ఉత్తర వాయువ్యం ఈశాన్య దిశలో గనక ఏవైనా వాస్తు దోషాలు అనేవి అస్సలు ఉండకూడదు ఇంకా ఏంటంటే ఎక్కువగా వేకుజామున చాలా తక్కువ శబ్దంతో భక్తి సంగీతం అనేది ఎక్కువగా వింటూ ఉండాలి అంటే ఈ రాహుకేతు కిరణాలు అనేవి మన జీవితం మీద పడకూడదు అనుకుంటే ఈ డైరెక్షన్స్లో ఇంట్లో వాసు దోషాలు లేకుండా చూసుకోవాలి తెలుసుకున్నాం కదా రాహుకేతుల గురించి రాహుకేతుల గురించి కొన్ని ఒక చిన్న పరిశీలన అన్నది ధన్యవాదములు